మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో పలు అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలకు సంబంధించి కార్యక్రమాలకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలత శేఖర్ హాజరై ప్రారంభించారు. దండపల్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారితో మరియు మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి గారితో కలిసి జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ ప్రారంభించారు. గౌతోజిగూడెం గ్రామంలో 5 లక్షలతో నిర్మించనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రైతులకు ధాన్యం తడవకుండా తాటిపత్రలు పంపిణీ చేశారు. మనోహరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి ముఖ్య అతిథిగా హాజరై చెక్కులను మరియు రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వం నుంచి పంపిణీ చేస్తున్న రంజాన్ తోఫాను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి కృష్ణమూర్తి, ఎంపీపీ పురం నవనీత రవి, వైస్ ఎంపీపీ విఠల్ రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ దీపిక రెడ్డి, కోఆప్షన్ సభ్యులు మున్వర్ సర్పంచులు నత్తి మల్లేష్, మహిపాల్ రెడ్డి, అధికారులు నాయకులు పాల్గొన్నారు.